క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి సాయంకాల వేళ సమయంలో మీతో కలిసి సహవాసం చేయడానికి దేవుడిచ్చినటువంటి ఈ కృపకై దేవుని స్తుతిస్తున్నాను. రండి, దేవునితో కలిసి సహవాసం చేద్దాం. ఈ మంచి సాయంకాల వేళ సమయంలో తండ్రి అయిన దేవుడు అబాధములతో చల్లవేళ మాట్లాడాడు. ఆ మాటల యొక్క మకరంధం ఆత్మ స్పిరిట్ కూడా మనకు కూడా దేవుడు అనుగ్రహించాలని రండి, వాక్యపు లోతునకు వెళ్దాం, దేవునితో కలిసి సహవాసం చేద్దాం. ప్రార్థన టీవీ మరి మీ ఇళ్లలోకి వస్తుంది కనుక మీరు ఆ టయాలను గుర్తించి వీక్షించవలసిందిగా మీకు ఆహ్వానం అందిస్తున్నాం. వాక్యంలోనికి వెళ్తున్నాను, వాక్య సమయం వాక్యంలోనికి వెళ్తున్నా. దయచేసి గమనించండి, ఈనాటి అంశంగా రూతు గంధంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడని ఉన్నాడు, ఆ మాటలను మనం మరి ప్రార్థనాపూర్వకంగా మనము ఈ వాక్యాలను ఆలకిద్దాం. ఋతుగంధం మొదటి అధ్యాయంలో మనము మొదటి వాక్యమే చదువుకుందాం. చూడండి, న్యాయాధిపతులు వేలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునటానికి వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు. అతని భార్య పేరు నయోమి. అతనికి ఇద్దరు కుమారుల పేర్లు మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తోత్రములు. ఈ మంచి సమయమున పరిశుద్ధాత్మ దేవుడా, మీ పరిశుద్ధాత్మ కదలికలో మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. ఈ ఋతుగంధము పరిశుద్ధాత్మ దేవుడా మీరే లిఖించారు, మీ ఆత్మ ద్వారా బయలుపరచండి, సహాయం చేయండి. ఎవరికి ఏ వాక్యము హృదయంలో నీకు ప్రవేశిస్తుందో ఆ వాక్యాన్ని మీరు బయలుపరచమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. రండి, వాక్యము లోతునికి వెళ్దాం. ఇక్కడ ఒక కుటుంబం మనకు కనిపిస్తూ ఉంది. ఈ కుటుంబము బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అయిన బెత్లెహేమును విడిచిపెట్టి శాపగ్రస్తమైనటువంటి మోయాబు దేశానికి బయలుదేరారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లెహేం రొట్టెల ఇల్లు, మోయాబు దేశం శాపగ్రస్తం అనేది. బెత్లెహేములో కరువు వచ్చినదని రొట్టెల ఇల్లును విడిచిపెట్టి శాపగ్రస్తమైన పట్టణానికి బయలుదేరుతుంది ఈ కుటుంబం. ఎంత విచారించవలసిన విషయం. ఈమ నయోమి కుటుంబం. ఈ నయోమి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశం అంటే ఏమిటో తెలుసండి, మోయాబీయులు, శాపగ్రస్తమైన వారు. వీరు ఎవరి సంతానం అంటే లోతు సంతానం. లోతు తన కుమార్తెలను కూడినప్పుడు వారికి కలిగిన సంతానం. పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె, వీరు ఆ తండ్రికి ద్రాక్షారసం సేవించి ఇంపజేసి వారు ఆ విధమైన విషయములలో ఉద్భవించిన వాళ్ళు ఈ మోయాబు దేశం. మరి ఈ మోయాబు దేశానికి మరి దేవుని స్థలం విడిచిపెట్టి, దేవుని విల్లును విడిచిపెట్టి, దేవుని యొక్క ప్రసన్నతను విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారంటే భర్త, భార్య, ఇద్దరు కుమారులు, నలుగురు కలిసి బయలుదేరారు. ఈ నలుగురు మోయాబు దేశానికి వెళ్ళారు. అక్కడ కాపురము ఉన్నారు. కాపురం ఉన్న తర్వాత కొంతకాలము గడిచిన తర్వాత మరి
నయోమి యొక్క భర్త ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి యొక్క భర్త గారైనటువంటి ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయినప్పుడన్నా ఈ యొక్క నయోమికి అవగాహన కలిగిందా? లేదు. ఏ వ్యక్తి అయినా సరే శాపకస్తమైన స్థలంలోనికి ప్రవేశిస్తే మనకు కీడు జరుగుతుంది. దాన్ని గుర్తించాలి మనం. ఎప్పుడైతే మనకు కీడు జరిగిందో మనము ఎక్కడ ఉన్నామని గ్రహింపు అనేది రావాలి. కాకపోతే ఈ నయోమికి ఆ గ్రహింపు అనేది కలగలేదు. కొంతకాలము మళ్ళీ గడిచిన తర్వాత ఇద్దరు కుమారులకి ఏం చేసిందంటే, మరి ఆ యొక్క మోయాబు దేశపు ఆ యొక్క స్త్రీలను పెళ్లి చేసింది. ఆ మోయాబు దేశపు ఆ కుమార్తెలను పెళ్లి చేసింది. ఒక ఆమె పేరేమో, ఒక కోడల పేరేమో ఓర్ప, రెండవ దాని పేరేమో రూతు. ఇది విషయం. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ చట ఒక 10 సంవత్సరములు గడిచిన తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు. ఎంత విచారించవలసిన విషయం. ఇద్దరు కుమారులు చనిపోయి నయోమి చాలా దుఃఖ సాగరంలో ఉన్నది. ఎటు తోచక, దిక్కు తోచని స్థితిలో ప్రలాపిస్తూ ఆ యొక్క గుండెలో ఆ బాధ తట్టుకోలేని స్థితిలో నయోమి ఆ దుఃఖ సాగరంలో పడి ఉంది. పడి ఉన్నప్పుడు దేవుడు అటువంటి స్థితిలో తప్పక దర్శిస్తాడు. నయోమికి కొంత ఇన్ఫర్మేషను బెతలహేము నుంచి వచ్చింది. బెతలహేములో పుష్కలంగా పంటలు పండుతున్నవి అనే వృత్తం మనం అందుకుంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్య స్థితి, జగజారిపోయిన స్థితిలో నేను మగ్గిపోతున్నాను, నా దేశం విడిచిపెట్టి వచ్చాను, నా భర్తను కోల్పోయాను, నా ఇద్దరు కుమారులను కోల్పోయాను అని చెప్పి ఇక తిరుగు ప్రయాణము సాగిస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. తిరుగు ప్రయాణం. ఓ సహోదరీ సహోదరుడా, నీ విశ్వాస జీవితంలో ఎక్కడన్నా సడిలిపోతే ఈ నయోమి వలె తిరిగి దేవుని సెంతకు చేరు, దేవుని సన్నిధికి చేరుకో. నయోమి తిరుగు ప్రయాణం కడుతుంది. కట్టి తన కోడళ్ళనిద్దరిని పిలిచి ముద్దు పెట్టుకొని వారిని ఓదార్చి ఏం చెప్తుందంటే, మీ కొరకు నేను మరలా గర్భవతినై మరి కుమారులను కని మీకు వివాహం చేయలేను, కానీ మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మరొకరిని మీరు వివాహం చేసుకొని మీ జీవితాలను బాగు చేసుకోమని అక్కడ వాక్యం ద్వారా ఆమె చెబుతుంది. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాస్తవంగా ఆ యొక్క చిన్న కోడలు మరి అత్త దగ్గరికి వచ్చింది, ప్రేమించినట్టుగా కనిపించింది, కానీ ఆమెను ముద్దు పెట్టుకుంది, అత్తుకున్నట్టుగా కనపడింది, కానీ ఆమెతో ప్రయాణం అవ్వాలనుకున్నది, కానీ ఆమె ప్రయాణము అవ్వలేకపోయింది. కారణం ఏంటి? దేవుని ప్రణాళికలో లేదు ఓర్ప. ఓ నా ప్రియ సహోదరి, దేవుని ప్రణాళికలో నీవు ఉన్నట్లయితే ఈ రూతువలే అత్తను అత్తుకొని ఆమెతో ప్రయాణించేదానివి. కానీ ఓర్పకు అవకాశం లేదు. ఆ దేశం శాపకస్తమైన దేశము, ఆ దేశములనే మగ్గిపోవాలి ఓర్ప. ఇడుదల లేదు ఓర్పకి. కనుక ఇక్కడ గమనించినట్లయితే వాస్తవంగా ముద్దు పెట్టుకుంది అత్తని, అత్తుకుంది, కానీ ఆమెతో ప్రయాణం చేయాలనుకున్నది, కానీ ఆమెకి అవకాశము దేవుడు ఇవ్వలేదు. మన స్థితి కూడా గమనించినట్లయితే దేవుడు ఏ వ్యక్తికి ఏ అవకాశం ఇస్తాడో దేవుని అనుమతి చొప్పున కలుగుతుంది. అయితే మరి రూతు ఇక్కడ గమనించినట్లయితే తన అత్తను
కౌగిలించుకుంది, అత్తను హత్తుకుంది. అత్త అన్నది, అమ్మా అన్నది, నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా, మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు ఏరు చేయలేరు, మరణం తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు అనే స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. అయితే ఆమె ఎంతో బతిమలాడింది. అత్త, అమ్మా నీకు చాలా భవిష్యత్తు ఉంది, నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, నీ జీవితం బాగుపడుతుంది అని చెప్పింది. అయితే దేవుని ప్రణాళిక రూతులో ఉంది, దేవుని యొక్క మహిమైశ్వర్యము రూతులో భద్రపరిచింది. రూతుతో చాలా పని ఉంది దేవునికి. రూతు ఆమెని దేవుడు ఒక గోత్రానికి కర్తన్ చేసుకూర్చోవాలి, ఒక తల్లి అవ్వాలి. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని బిడ్డలారా, నీ ఎడల ఏమి ప్రణాళిక ఉందో అది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. రూతులో ఉన్న ప్రణాళిక నెరవేర్చుతున్నాడు దేవుడు, నీ ప్రణాళిక కూడా నెరవేర్చబోతున్నాడు. ఇది నిశ్చయము, వాస్తవము, సత్యం. అయితే ఆమెను హత్తుకొని ఎంత చెప్పినాను అత్త, మరి ఆమెతో ప్రయాణం చేసింది. ప్రయాణమై వారు బెత్లెహేముకు వచ్చారు. అయితే అక్కడ యావల కోత బహు విస్తారంగా పండింది, ఆ బోయాజు పొలాలు. అయితే వీళ్ళు వచ్చి వీళ్ళకు భోజనం ఎట్లాగా? అయితే కోడళ్ళు, మరి అత్త నువ్వు వెళ్ళి అమ్మా ఇలా చేయమన్నప్పుడు పని వెళ్ళి బోయాజు పొలంలో రూతు పరిగ వేరుకుంది, ఏ పొలంలోనికి వెళ్ళలేదు. రూతు మరి అత్త మాట విని అత్త చెప్పినట్లుగా నడుచుకుంది. రూతు అత్త చెప్పినట్టుగా నడుచుకున్న దాన్ని బట్టి బోయాజు సమీప బంధువు ఆమెకు భర్త కాగలిగాడు. అత్త ఏమైతే చెప్పిందో అది తూచి తప్పక పాటించింది. ఈ దినాలలో అత్త చెప్పే మాటలు కోడళ్ళు వినటం చాలా కష్టం, వింటే బాగుపడతారు. ఈ రూతు బాగుపడింది కనుక మరి అప్పుడు మరి వీళ్ళు వెళ్ళి బెత్లహేములో అడుగుపెట్టినప్పుడు ఆ ఇరుగు పొరుగు వారు కానీ సమీప బంధువులు కానీ వాళ్ళంతా వచ్చారు. అప్పుడు అంటున్నారు 21వ వాక్యంలో అంటుంది ఏమే, అమ్మా నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావు, ఏంటి ఈ విషయాలు, ఇలా అయిపోయావేంటి, ఇట్లా పరిస్థితి ఏంటి అని ఆ ఇరుగు పొరుగు, మనం కూడా ఎక్కడికన్నా ఊర్లోకి వెళ్తే మన దగ్గరికి వచ్చి పలకరిస్తి, ఇదే ప్రాసెస్ అంతా ఇదే. దేవుని వాక్యం కూడా సేమ్ డేట్, అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అనే, ఎక్కడ మార్పులు రాలేదు. మానవుల్లో మార్పు వచ్చింది కానీ కాలంలో మార్పు రాలేదు, మన జీవన సరళిలో మార్పు ఏం లేదు. ఈ విధంగా యోగక్షేమాలు అడుగుతున్నప్పుడు ఆమె అంటుంది 21వ వాక్యంలో, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని అనే మాట అంటుంది. ఏమి కలిగింది ఇక్కడి నుంచి, బెత్లెహేము నుంచి సమృద్ధి కలిగిన దాననై వెళ్ళి తిని. ఆ తర్వాత అంటుంది మళ్ళీ, మీరు నన్ను యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. చూసారా, తిరిగి రాజేశాను. ఎవరు రాజేశారు మళ్ళీ తిరిగి? నయోమికి ఎవరు అవకాశం ఇచ్చాడు తిరిగి రావటానికి? దేవుడు. తిరిగి దేవుని సన్నిధికి రావటానికి ఎవరు అవకాశం ఇవ్వాలా నీకు? దేవుడు ఇవ్వాలి. నీ విశ్వాస జీవితం కోల్పోతే, నువ్వు దేవుని విడిచిపెడితే, ధిక్కరిస్తే, మళ్ళీ దేవుడు నీకు అనుమతిస్తేనే తిరిగి రాగలవు. అది పరిశుద్ధాత్మ దేవుడు బోధించే సత్యము. కనుక తిరిగి వచ్చే అనుభవము దేవుడే ఇవ్వాలి. నయోమి తిరిగి బెత్లెహేము చేరినప్పుడు వారు వచ్చి పరామర్శించి అంటున్నప్పుడు, నేను నయోమిని కాను, మధురాన్ని కాదు, నా జీవితం చేదుగా మారిపోయింది. చేదైన జీవితం మధురాన్ని కాదు, ఇప్పుడు నేను చేదైన అనుభవంలో ఉన్నా అని చెప్తుంది. యెహోవా నన్ను తిరిగి మరలా రాజేశానని చెప్తుంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క నయోమి యొక్క బంధువైనటువంటి బోయజు దగ్గర ఆ పొలములలో పరిగ వేరుతూ రూతు జీవనం గడిపారు. జీవనం గడిపి
ఆ విధంగా దేవుడు ఏం చేశాడని ప్రణాళిక వేసి ఆమె యొక్క నీతిని, ఆమె యొక్క భక్తిని, యథార్థతను, రూతు యొక్క స్థితిగతులు అన్నీ ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలియపరిచి ఆమె యొక్క దేవుని కృప పొందిన ధన్యురాలని తెలుసుకొని అప్పుడు బోయాజు తన భార్యగా చేసుకోవడం జరిగింది. అక్కడ ఇంకొక విషయం ఉంది, అయితే ఇతని కంటే ఇంకొక బంధువు ఉన్నాడు, అతని పిలిచి మాట్లాడినప్పుడు అతని స్వీకరించలేదు. కానీ బోయాజు రూతును హత్తుకున్నాడు, స్వీకరించాడు, ఆమెను చేర్చుకొని వివాహము చేసుకున్నాడు. వివాహం చేసుకొని ఏం చేసిందో తెలుసా? వివాహం చేసుకొని 4:12 ఎఫ్రాతలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి నందుదువుగాక యెహోవా ఈ యవనరాలి వలన, యవనరాలి అంటే రూతు వలన, నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును తామారు యూదకు కనిన పెరెసు కుటుంబం వలెను ఉండునుగాక. అప్పుడు ఏం చేశాడంటే బోయేజు 13వ వాక్యములో కాబట్టి బోయేజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించను గనుక కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయనని యెహోవా స్తుతి నొందగాక, ఆ యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు, రూతును పెళ్లి చేసుకున్నాడు కదండి. ఒక్కసారి మత్తయి సువార్తలోకి వెళ్ళి ఒకసారి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 1:2 చూద్దాం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరేసును జెరహును కనెను, పెరేసు నయస్సోను కనెను, నయస్సోను ఆరాను కనెను, ఆరాను అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోను కనెను, నయస్సోను సాల్మాను కనెను, సాల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఈ బోయాజు ఎవరండి? ఎవరి కుమారుడు? రాహాబునందు సాల్మానికి, రాహాబుకి పెళ్లి చేస్తే సాల్మాను రాహాబునకు పుట్టిన కుమారుడు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు ఎస్ఐని కనెను, ఎస్ఐ రాజైన దావీదును కనెను. ఈ విధంగా మనము చూసుకుంటే యూదా గోత్రానికి ఒక మూల తల్లి స్తంభముగా దేవుడు రూతుని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ ఋతు గ్రంథంలో మనము చాలా విషయాలు, ఆధ్యాత్మికమైన జీవితమైన సంబంధించిన విషయాలను మనము నేర్చుకోవచ్చు. కనుక ఇక్కడ గమనించినట్లయితే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 4:17 ఋతు గ్రంథంలో ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టానని చెప్పి అతనికి ఓబేదని పేరు పెట్టాను. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయా యొక్క తండ్రి. ఈ విధంగా వంశావళి దేవుడు ప్రణాళికని వేశాడు. మరి రూతుని మోయాబు దేశంలో దేవుడు విడిచిపెట్టేస్తే యూదా గోత్రములనికి ఎలా వస్తుంది, ఎలా రాగలదు? దేవుని ప్రణాళిక ఏంటి? పాపములో నుంచి పరిశుద్ధపరిచే దేవుడు మన దేవుడు, పాప కళంకమును కడిగి పడవేసే దేవుడు, పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని వాక్యం తెలిపిన రీతిగా మరి మోయాబు దేశము పాపక శాపకస్తమలలోంచి రూతుని తీసుకొచ్చి పరిశుద్ధమైన యూదా గోత్రములో ఒక తల్లిగా చేసి ఆ నుంచి వంశాములని పెంచుకుంటూ వచ్చి యేసు క్రీస్తు జన్మించటానికి యూదా గోత్రము ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశాడు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, అయితే నయోమి ఆ కుటుంబము మరి బెత్లెహేము విడిచిపెట్టి మరి మోయాబు దేశమునకు వెళ్ళినప్పుడు ఆ మోయాబు దేశంలో వారు గడిపిన సంవత్సరములన్నీ చాలా భయంకరమైన కరువు సంవత్సరం. ఇక్కడ చిన్న కరువు వచ్చిందని, చిన్న సమస్య ఏర్పడిందని దేవుని సన్నిధికి వస్తే, దేవునితో కలిసి ప్రయాణం చేసేటప్పుడు, మనము ప్రయాణం చేసే ప్రయాణంలో కొన్ని వడదుడుకులు కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు.
చిన్న కరువు వచ్చింది బెతలహేములో. అది రొట్టెల విల్లు. కరువేంటి వస్తుంది? కొన్నాళ్ళు మన సృష్టిలోనే కొన్నాళ్ళు 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి. సృష్టి ఆరంభంలో ఉంది. కనుక ఏ సమస్య వచ్చినా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క నయోమి కుటుంబములే అన్య దేశానికి వెళ్ళకూడదు, శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళకూడదు. వెళ్ళిన తర్వాత ఏమేమి కోల్పోయారో మనకందరికీ తేటగా వాక్యము తెలియబడింది. తన భర్తను కోల్పోయింది, తన ఇద్దరు కుమారులను కోల్పోయింది, ఓర్ప చూడబోతే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఒక్క రూతును వెన్నుకొని పరిశుద్ధ గంధములో లిఖింపజేశాడు దేవుడు. రుతుగంధాన్ని లిఖింపజేయటానికి పరిశుద్ధాత్మదేవుడు అంగీకరించి ఈ రుతుని వెన్నుకొని మరి తన అత్తతో పాటు రుతు తన అత్త అయినటువంటి నయోమిని అత్తుకొని వచ్చి ఆమెకు పోషణ కలిగేటట్టుగా దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఆయనతో పరిచాడు రుతుని. బోయాజుని వెన్నుకొని బోయాజు దగ్గర మరి ఆ యొక్క పొలంలో పరిగవేరుకొని వారితో జీవనం గడిపి ఏ పొలంలో అయితే పరిగవేరుకుందో ఆ యజమానుడికి భార్య అయి కుమారుని గని మనం గమనిస్తే దేవుణ్ణి ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రణాళిక ఉందో దేవుణ్ణిలో, ఇవన్నీ మనకు తెలియబడుతూ ఉన్నాయి. వీటన్నీ తెలుసుకోవటమే కాదు, వాటి ప్రకారము మన ప్రయాణం చేయాలి. తెలుసుకొని ఎలా జీవించాలి, ఎట్లా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఎట్లా ఉంటే మనకు దేవుడు బ్లెస్సింగ్ ఆశీర్వాదం పొందగలము, మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఈ జీవన సరళిని ఎట్లా నడిపించుకోవాలి, మన కుటుంబం ఏ విధంగా నడిపించుకోవాలి, మన కుటుంబంలో ఉన్న మన బిడ్డలు బాగుపడాలంటే, మన బిడ్డలు మన మాట వినాలంటే, మన యొక్క ఆ ఇరుగు పొరుగు వారు మనం ప్రేమించాలంటే మన దేవునితో ఏ సంబంధం కలిగి ఉండాలి, దేవుని ఆలోచన సరళి ఏమిటి, అసలు దేవుడు ఏమి బోధిస్తున్నాడు, పరిశుద్ధ గ్రంథం మనకేమి బోధిస్తుంది, మన పితరులు ఎలాగా జీవించారు, ఈ విషయాలు సద్విషయాలన్నీ తెలుసుకోవటం ఎంతైనా మంచిది. వాటిని తెలుసుకొని వాటి ప్రకారము మనం ప్రయాణం చేస్తే మనము దేవుడు నిశ్చయముగా మనమలా ఉన్నత స్థానంలో ఉంచుతాడు. రూతైతే అనుకోవచ్చు, నేను ఎంత పనికి మాలిన దాన్ని, నా భర్తను చేసుకుంటే నా భర్త చనిపోయాడు, నా అత్త ఏమో ముసలి వృద్ధురాలు, ఇవన్నీ అనుకోలేదు. ఆమె గురి దేవుడు ప్రణాళిక వేసిన గురి మీద ఉంది, క్రీస్తు అనే బండ మీద చెక్కబడి ఉంది రూతు. రూతు వలె సహోదరి నువ్వుంటే ఎంత మేలో. నయోమి కూడా మధురం మారగా మారిపోయింది. బెతలహేములో పుట్టింది, బెతలహేములోనే కుటుంబం ఏర్పడింది, బెతలహేములోనే సమృద్ధిలోనే ఉంది. కానీ ప్రయాణం చేసే ప్రయాణం మాత్రం సక్రమైన ప్రయాణం కాదు. ఏరే ప్రయాణం చేసింది, ఏరే ప్రయాణం చేయబట్టి శాపగ్రస్తురాలు అయిపోయింది, మారాగా మారిపోయింది, చేదు అనుభవంలోనికి జిగజారిపోయింది. అయినను దేవుడు మరలామని జ్ఞాపకం చేసుకొని తిరిగి బెతలహేమునకు నడిపించింది. బెతలహేముకు నడిపించి మళ్ళీ మరి నయోమికి ఒక కుమారుడు కలిగి దాదిగా ఉండి ఆమె సంతోషం ఆనందం దేవుళ్ళో ఆనందించింది, ఇరుగు పొరుగు వారితో ఆనందించింది. మరి అట్టి భాగ్యము అట్టి కృప మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే దేవునితో సత్సంబంధం కలిగి సహవాసం కలిగి మన మాటలు, మన స్థితి, మన గతి, మన నీతి క్రియలు, మన యొక్క స్థితిగతులు సమస్తము దేవుని చేతిలో మనం ముంచినప్పుడు, దేవుని చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన మలుచుకుంటాడు, ఒక పాత్రగా మలుచుకుంటాడు. ఒక పాత్రగా మలుచుకొని ఆయన మనను ఆయన సాధనలుగా వాడుకుంటాడు. మన మట్టి ఈ పాత్రలో మహిమైశ్వర్యంతో నింపుతాడు, పరిశుద్ధాత్మ శక్తితో నింపి ఏ స్థలానికి నడిపించాలో, ఏ స్థలములో నీవు ఏం చేయాలో, ఆయన పని ఏం చేయాలో, ఆయన సేవ దృక్పథంలో నువ్వు ఎట్లా ప్రయాసపడాలో అన్నీ నేర్పిస్తాడు. ఈ లోకంలో ఎక్కడికి పోయినా నీకు ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు, తలగా ఉంచుతాడు, తోగగా ఉంచాడు. దేవుడు అంత గొప్పవాడు, ఈ రూతుని తలగా చేశాడు, తోగగా ఉన్న వ్యక్తిని తలగా చేశాడు. రూతు జీవితము చాలా మధురంగా మార్చబడింది, రూతు జీవితము ఆశీర్వదించబడింది. రూతు జీవితంలో ఒక యూద గోత్రానికి ఒక తల్లిగా చేశాడు. యూద గోత్రంలో నుంచి యేసు ప్రభు పుట్టే గోత్రంలో ఆ పునాది వేశాడు.
నిలబెట్టాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అంతి గొప్ప దేవుణ్ణి మనం ఈ భూలోకంలో ఆరాధించాలి, గణపరచాలి, మహిమపరచాలి, ఆయనకు కోట్ల కొలది స్తుతులు చెల్లించాలి. ఓ ప్రియ నేస్తమా, నా ప్రియ సహోదరుల సహోదరి, ఈ మంచి సల్లని వేళలో ఈ యొక్క గ్రంథమందు లిఖించబడిన కొన్ని విషయాలు, శ్రేష్టమైన విషయాలు, బలమైన విషయాలు మనకు బోధించబడినవి. పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడు పరలోక విషయాలు, భవిష్యత్తు విషయాలు. ఈ విషయాలు మనం గమనించాలి. ఈ యొక్క కుటుంబము వెళ్ళినను, నష్టపోయినను మళ్ళీ తిరిగి ఆ కుటుంబంలో సంతోషం ఆనందంతో నింపాడు. నీ కుటుంబం కూడా ఒకవేళ దుఃఖసాగంలో ఉందేమో, నీ కుటుంబం కూడా భయంకరమైన కరువు స్థితిలో ఉందేమో, నీ కుటుంబం కూడా అందరూ వేలనగా అవమానిస్తున్నారేమో, నాట్యంగా మారుస్తాడు దేవుడు, సంతోషంగా మారుస్తాడు దేవుడు. నీ సంతోషము ఆనందం అవధులు లేకుండా పోతున్నాయి. అట్టి కృపా దేవుడు మనకివ్వబోతున్నాడు, అట్టి మహిమైశ్వర్యంతో నింపబోతున్నాడు మన అందరినీ. దేవుడు ఆయన బలీయమైన రెక్కల నీళ్ళు భద్రపరిచి నిత్యం కాపాడుతూ ఉన్నాడు. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన సొంతగా వెళ్ళి రావట్లేదు. మనం ఎన్నో చూస్తూ ఇప్పిన్లు చూస్తున్నాం, మన కళ్ళ ముందే చూస్తున్నాం. ఎంతో ఎంతో దేశమేనికి ఎన్నో మరి రాబోతున్నాయి, ఉప్పెనలు రాబోతున్నాయి. ఇవన్నీ తట్టుకోవాలంటే ప్రియ నేస్తమా, దేవుని అడుగు జాడలో నడవాలి, దేవుని యొక్క మరి మాట ప్రకారము ప్రయాణం చేయాలి, దేవుణ్ణి అత్తుకొని జీవించాలి, దేవుణ్ణి అత్తుకొని జీవించాలి. ఆ ప్రేమ కవిగీట్లో ఒదిగిపోవాలి. ఈ రూతు దేవుని ప్రేమ కవిగీట్లో ఒదిగిపోయింది. ఆమె గొప్ప ఆశీర్వాదం కారణ మూత్రాలైపోయింది. నీవు కూడా అట్టి కృప దేవుడు దయచేయాలని, మనందరికీ అట్టి భాగ్యం దయచేయాలని ఈ సాయంకాల వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఈ వాక్య సత్యములు, వాక్య వెలుగు ప్రజ్వలింపబడుతున్న ఈ స్థితిని దేవుడు మన నిండారా దీవించి ఆశీర్వదించాలని కోరుతూ, దేవుడి మాటలను మన ఇంటిలో దీవించాలని ఆశీర్వదించాలని, ఈ మాటల చేత ఏ హృదయం పట్టుబడి బాగుపడాలో దేవుడు ఈ మాటలను వారి హృదయాలకు పంపించాలని కోరుతూ, దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రములు. ఈ మాటలు నాయన మీ పరిశుద్ధమైన శక్తితో ప్రతి హృదయాన్ని తాకి నాయన ఏ హృదయం అయితే ఇటు స్థితిలో ఉందో ఆ హృదయం తెప్పరిల్లు చేయమని, రూతు ఆశీర్వించబడినట్టు ఆశీర్వాదం పొందే బిడ్డగా తీర్చిదిద్దామని, నయామి కుటుంబము ఒకవేళ నాయన శాపగ్రస్తమైన పట్టణంలోకి వెళ్ళినా మళ్ళా తిరిగి నాయన బెతలహేముకు టొట్టెలకు చేర్చారు, అట్ట నాయన నిన్ను ధిక్కరించిపోయిన కుటుంబాలను తిరిగి కట్టమని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక నామము దేవుని ఆశీర్వాదములు మెండుగా మనందరికీ దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు అండి. ప్రైజ్ లార్డ్.